హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika cooking and tips channel। ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ రోజు ఎవరికైనా సరే పెళ్లి రోజు అలాగే పుట్టిన రోజు జరుపుకుంటున్నారా వాళ్ళందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ అండ్ మెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి। ఇలాంటి పెళ్లి రోజులు అలానే పుట్టిన రోజులు ఎన్నో జరుపుకొని హార్ట్ఫుల్ గా అయితే కోరుకుంటున్నాను। స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి। ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి। యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి। ఫస్ట్ టిప్ ని అయితే చూసేద్దామండి। వాటర్ బాటిల్స్ కి కొన్నిసార్లు అంటే ఇలాంటి తిక్కుగా ఉన్న క్యాప్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ కొన్నిసార్లు అంటే లైట్ గా ఉన్న క్యాప్స్ వస్తూ ఉంటాయి। ఎప్పుడైనా సరే ఇలాంటి తిక్కుగా ఉన్న క్యాప్ కనుక వస్తే మాత్రం దీన్ని పడేయకుండా దీన్ని ఎలా రియూజ్ చేయాలో చూద్దామండి। అటు ఇటు పెన్ తోటి ఇలా మార్క్ అయితే చేసుకున్నానండి నేను। తర్వాత చాకును వేడి చేసి కట్ చేసిన తర్వాత మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, మెటల్ బ్యాంగిల్స్ని తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఇలా గ్లూ పెట్టి అంటించేసామనుకోండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయండి। తర్వాత మనం డిన్నర్ టేబుల్ పైన కానివ్వండి లేదంటే కిచెన్లో కానివ్వండి టిష్యూస్ బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అలా కాకుండా ఇలా కనుక మనం హోల్డ్లో తయారు చేసుకుని దాని లోపల పెట్టుకున్నాం అనుకోండి చూడ్డానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి। అండ్ అనవసరం అని చెప్పేసి బాటిల్ క్యాప్ని కూడా రీయూజ్ చేసుకున్న వాళ్ళం అయితే అవుతాం। ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకోండి, నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి దేవుడి దగ్గర పూలు పెడుతూ ఉంటాం కదండి ఫెస్టివల్స్ అప్పుడు, తర్వాత ఇవి ఎండిపోయిన తర్వాత అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, అయితే వీటిని ఈరోజు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి। దానికోసం కొంచెం షాజీరా అలాగే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు 2 కర్పూరం అయితే వేసేసుకోవాలండి। వీటిని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి। ఒకటి ఇక్కడ మిస్ అయింది నాకు చెప్పడము, ఎప్పుడైతే మీరు మిక్సీలో వేసేటప్పుడు దారం ఉంటుంది కదా మాల ఏదన్నా ఉంది విడి పూలు అంటే ఒక కానివ్వండి మాల ఉన్న పూలు అయితే ఉంటాయి కదండి, ఆ మాల ఏదైతే ఉందో ఆ దారం మొత్తం తీసేసి ఆ తర్వాత ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి। ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం మనకు ధూప్ స్టిక్ లాగా తయారు చేసుకోవాలండి। కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనకు ముద్దలాగా రావాలి, ధూప్ స్టిక్ ఎలా అయితే వస్తుందో ఆ షేప్లో కనుక మీరు చేసుకునేటట్లు అంతవరకు మీరు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుంటూనే ఉండాలండి। ఇలా మనం కలుపుకుంటూ ఉండగా మనకైతే తెలిసిపోతుందండి ధూప్ స్టిక్ ఓకే రెడీ అయిపోతుంది అన్నప్పుడు వెంటనే నెయ్యి వేయడం ఆఫ్ చేసేసి ఇలా ధూప్ స్టిక్ షేప్లో కనుక తయారు చేసుకున్నామని దీని ఎండలో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి ధూప్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయని అనవసరం అని చెప్పేసి పడేసే పూలతో మన ఇంట్లోనే మనం ఈజీగా ధూప్ స్టిక్ తయారు చేసుకోవచ్చండి। అండ్ దీనికోసం మళ్ళీ స్పెషల్గా ధూప్ స్టిక్స్ బయట నుంచి కొనకుండా అనవసరమైన వాటితో తయారు చేసుకున్నాం కాబట్టి మన మనీ కూడా అయితే సేవ్ అయిపోతాయి। ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి కిచెన్ కౌంటర్ టాప్ పైన పెడుతూ ఉంటాం కదా, మనం ఎంత నీట్గా ఆయిల్ కూరలో వంపినా కానివ్వండి కొంచెం అనేది కింద డ్రాప్స్ అయితే పడుతూ ఉంటాయి కదండి, ఆ ప్లేస్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది। ఆ ప్లేస్తోనే కాకుండా దాని పక్కన కూడా అంటుకుంటూనే ఉంటుంది కదండి, అలాంటప్పుడు అలా అంటుకోకుండా ఉండాలి అని అంటే ఏదైనా క్యాప్ అనవసరం అని చెప్పేసి చిన్న ప్లేట్ ఉంటే స్టీల్ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు అండి। ఇక్కడంటే ప్లాస్టిక్ ప్లేట్, ఇది ఏంటి అంటే బిర్యానీ బాక్స్ పైన వచ్చిన ప్లేటు, వీటిని మనం అనవసరం అని చెప్పేసి బయట పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఆయిల్ క్యాన్ కింద పెట్టేసుకున్నామనుకోండి ఆ ప్లేస్ అంతా జిడ్డు అనేది లేకుండా ఉంటుంది। మళ్ళీ మనకి ఎక్కువ అయింది అనుకోండి ఆ క్యాప్ మళ్ళీ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అక్కడైతే పెట్టేసుకోవచ్చు। ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి। మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి అని తీసుకుంటాం కదండి, కాకపోతే ఇవి ఏంటంటే కొన్ని రోజుల తర్వాత వాడిన తర్వాత డల్ షేడ్గా అనిపిస్తే ముఖ్యంగా వైట్ అనేవి చాలా డల్గా అనిపిస్తూ మురికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు వీటిని నీట్గా క్లీన్ అయిపోవాలి అలాగే డల్ అనేది లేకుండా మంచి షైనింగ్ తోటి ఉండాలి అని కొంచెం వాటర్లో విమ్ లిక్విడ్ అలాగే టూత్పేస్ట్ ఉంటుంది కదండి టూత్పేస్ట్ కనుక వేసేసి దీన్ని ఒక అరగంట పాటు అలా వదిలేసండి। ఆ తర్వాత చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి మన పాత ఓల్డ్ బ్రష్ ఏదైనా ఉందో ఆ బ్రష్తో కనుక క్లీన్ చేసి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసామనుకోండి డల్ షేడ్ అనేది లేకుండా ఉంటుంది అండ్ చిన్న చిన్న గ్యాప్స్లో మురికి కూడా ఈజీగా అయితే పోతుంది। అండ్ కొత్త వాటిలో ఎలా అయితే ఉంటాయో సేమ్ అట్లాగే ఉంటాయి। ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకోండి, నచ్చితే కనుక ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని అలాంటి బటన్ ప్రెస్ చేయండి। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సూదిలో దారం ఎక్కించాలంటే చాలా టాస్క్తో కూడిన పని అనే చెప్పాలండి। ముఖ్యంగా చేతికి హెమ్మింగ్ చేస్తూ ఉంటారు కదా చేతి పని చేసే సూదిలో, అవి మరీ చిన్నగా ఉంటే రంధ్రాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి కదా, దారం ఎక్కించాలని చాలా కష్టంగా కూడిన పని కదా, అలాంటప్పుడు మన పనిని సులభంగా చేసుకోవాలి అని అంటే ఈజీగా మన పని అయిపోవాలంటే దారం ఏదైతే ఉందో ఆ దారాన్ని కొంచెం నెయిల్ పాలిష్ అప్లై చేసి కొంచెం ఆరనిచ్చాము అనుకోండి ఆ దారం అనేది ఎండిపోయినప్పుడు ఆ నెయిల్ పాలిష్ ఎండిపోయినప్పుడు దారం గట్టిపడుతుంది కాబట్టి ఎంత చిన్న రంధ్రంలో అయినా సరే ఈజీగా సూది అనేది ఎక్కుతుందండి దారం అనేది ఎక్కుతుంది। मन पनी सुलभंगा अयिते चेसुकोवच्चु कष्टपड़कुंडा ఈజీగా అయితే మన పని అయితే అయిపోతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రెగ్యులర్ గా మనం ఇల్లుని అనేది ఈ మాప్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, కానీ మనం కొంతమందిలో ఏంటంటే మాప్ అనేది క్లీనే చేయం కదండి. అదేంటి మాప్ని క్లీన్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? మనం రెగ్యులర్ గా మాప్ దీంతోనే పెడుతూ ఉంటాం కాబట్టి దీని లోపల బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా గనక క్లీన్ చేయకుండా ఉన్నామే అనుకోండి, ఖచ్చితంగా మనకు ఆ ఫంగస్ ఆ బ్యాక్టీరియా మనం రెగ్యులర్గా మాప్ పెట్టి దీనికే అంటుకొని ఉంటుందండి. కాబట్టి మంత్లీ వన్స్ అయినా సరే వేడి నీళ్ళలో కొంచెం విమ్ లిక్విడ్ అలానే నిమ్మకాయ రాళ్ళు ఉప్పు ఉంటుంది, గళ్ళుప్పు అంటారుగా, ఆ గళ్ళుప్పును కనుక వేసేసి ఒక 2 గంటల పాటు నానబెట్టేసేయండి. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల మాప్ అనేది మనకి రెగ్యులర్గా పెట్టి మురికి ఉండడం వల్ల నలుపుగా ఉంటుందని, ఆ నలుపు కొత్త మాపులాగా ఉంటుందండి. నిమ్మకాయ వేయడం వల్ల మంచి వాసన అయితే వస్తుంది. రాళ్ళు ఉప్పు వేసాం, గళ్ళుప్పు వేయడం వల్ల కూడా మనకేంటి అంటే బ్యాక్టీరియా ఏదైనా ఈజీగా అయితే చనిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకున్నట్లయితే మీరు మంత్లీ వన్స్ అయితే ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వరకే తీరుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నిమ్మకాయని అయితే తీసుకున్నాను, దానిలో కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను. మనకి ఇలాంటి ఫ్లష్ ట్యాప్స్ అయితే ఉంటాయి కదండి, ఇవేంటంటే అప్పుడప్పుడు కొంచెం ఏదైనా లోపల నలకలు అనేవి అడ్డుపడి ఫ్లష్ చేసినా కానీ వాటర్ సరిగా రావు కదా, అలాంటప్పుడు ఇలా నిమ్మకాయ బేకింగ్ సోడాతో కనుక క్లీన్ చేసామనుకో లోపల ఏమన్నా ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఫ్లష్ వాటర్ అనేది ఎక్కువ వస్తుంటే ఇన్ కేస్ ఇంకా ఇంత క్లీన్ చేసినా కానీ ఇంకా రాలేదు అనుకోండి, కొంచెం పిన్నీస్ కానివ్వండి లేదంటే సూది కానివ్వండి ఉంది అనుకోండి, దాంట్లో కొంచెం ఆ హోల్స్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దానిలో కనుక కొంచెం ప్రెస్ చేసామనుకోండి లోపల ఏదన్నా నలకలు ఏమైనా అడ్డుపడకుండా ఈజీగా అయితే వస్తాయి. అండ్ మనం ఫ్లష్ చేసినప్పుడు వాటర్ ఫోర్స్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి దీపావళి వచ్చేస్తుంది కదండి, ఈరోజు దియాస్కి సంబంధించిన సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. ప్రతి ఒక్కరం కూడా ఈ ఇయర్కి ఆ ఇయర్ కొత్తవైతే కొంటూ ఉండం కదండి దియాస్, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి అయితే వాడుతూ ఉంటాం కదా. అయితే లాస్ట్ ఇయర్ అయినా సరే నూనె అనేది తక్కువ పీలుస్తూ ఎక్కువసేపు ఎలా వెలుగుతూ ఉండాలి, అట్ ద సేమ్ టైము మనం ఎంత జిడ్డుగా ఉన్నారో ఎలా నీట్గా క్లీన్ అవ్వాలి సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చానని. ఫస్ట్ దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఒక గ్లాస్ వాటర్లో ఐస్ క్యూబ్స్ తీసుకొని ఐస్ క్యూబ్స్ కనుక వేసేసి ఈ దియాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని 1 గంట సేపు పాటు వదిలేసేయండి. దీనివల్ల నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనకి ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల లోపలున్న జిడ్డు అనేది ఏదైతుందో ఆ జిడ్డు మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత మీకు పాత బ్రష్ ఏదంటే ఆ పాత బ్రష్తో నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. తర్వాత దియాస్ని ఇలా మనం వాటర్లో వేయడం వల్ల, లాస్ట్ ఇయర్ కాబట్టి డైరెక్ట్గా వాటర్లో వేయకుండా కనుక మనం ఆయిల్ వేసాము అనుకోండి ఎక్కువ ఎండిపోయి ఉంటాయి, క్లేతో తయారు చేసినా కూడా ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఆయిల్ వేసే కొంది పీల్చుకుంటూ ఉంటాయి కానీ, కాబట్టి ఇలా ఒకసారి వాటర్లో వేసేసి ఆ తర్వాత టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్ కనుక వేసేసాము అనుకోండి టాల్కమ్ పౌడర్ ఒక లేయర్ లాగా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి చిన్న చిన్న రంధ్రాలు అనేవి పడిపోతూ ఉంటాయి కదా, ఈ టాల్కమ్ పౌడర్ ఒక లేయర్ లాగైతే ఉంటుంది కాబట్టి నూనె వేసినా కానివ్వండి కిందకనేది రానే రాదండి. అట్ ద సేమ్ టైం మనం ఒత్తులు ఏదైతే ఉన్నాయో ఆ ఒత్తులు వేసేసి నెయిల్ పాలిష్ వేసేసేయండి. నెయిల్ పాలిష్ వేయడం వల్ల ఏంటి యూజ్ అనుకుంటున్నారా? మనము ప్రతిసారి కూడా కార్తీక మాసంలో కానివ్వండి లేదంటే దీపావళికి కానివ్వండి దియాస్ అనేది ఎక్కువసేపు వెలుగుతూ ఉండాలంటే మనం ప్రతిసారి వెళ్ళి ఆయిల్ పోస్తూ ఉండాలి, అలాగే చెక్ చేసుకుంటూ వస్తూ ఉండాలి కదండి ఎక్కడ ఆరిపోతాయో అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి కనుక మరి ఇలా నెయిల్ పాలిష్ అప్లై చేసేసి ఇలా వాటర్లో తడిపి టాల్కమ్ పౌడర్ కనుక వేసేసి వచ్చేసరికి మనం ప్రతిసారి చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. నెయిల్ పాలిష్ అనేది ఎక్కువసేపు అయితే వెలుగుతూ ఉంటుంది, మనం టాల్కమ్ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువ వాసన వస్తూ ఉంటుంది, అలానే నూనె అనేది ప్రతిసారి పీల్చకుండా ఉంటుందండి. తక్కువ నూనెతోటి ఎక్కువసేపు వెలుగుతూ ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి, మీకు 100% వర్క్ అయితే తీరుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలి, హార్ట్ఫుల్ అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.